హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి మామిడి పండ్ల సందులో మారణాయుధాలు తీసుకెళ్తున్న సంఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది పోలీసులు చాకచంక్యంగా పట్టుకున్నారు మరి ఎలా పట్టుకున్నారు ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే చేసుకోండి బోలెడ్ అండ్ అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి అయితే బీహార్ రాష్ట్రం నుంచి మనకు తెలుస్తోంది విషయం అయితే ఒక వ్యక్తి తాను మారణాయుధాలు మందుగుండు సామాగ్రి తుపాకులు అన్నీ కూడా వేరే ప్రాంతానికి చేరవేర్చాలి మరి ఎలా చేరవేర్చాలి అనే క్రమంలో అతను వాటిని మామిడిపళ్ళ ఒక లారీలో అటు మామిడిపళ్ళు పెట్టి వాటి మధ్యలో వీటిని నక్కేటట్టు చేశాడు సో మామిడిపళ్ళ బండి కదా ఎవరు పట్టించుకోరు మామిడి పళ్ళ వాసన వస్తుంటుంది ఒకవేళ చెక్ చేసినా పైపైన చెక్ చేసినా అన్నీ మామిడిపళ్ళే ఉంటాయి కాబట్టి పెద్ద టెన్షన్ ఏమీ ఉండదు ఎక్కడో మూలన ఒక పెట్టె మాత్రం దీనికి సంబంధించి ఉంటుంది ఆ రకంగా ప్లాన్ చేసుకొని వెళ్తున్నాడు అయితే పోలీసులకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది దీనికి సంబంధించి మొత్తానికి వాడి దురదృష్టమో ఏమో కానీ పోలీసులకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని పోస్ట్ నిర్వహించి అక్కడ వచ్చిపోయే వాటిని తనిఖీ చేయాలని నిలబడ్డారు ఇంతలో వాళ్లకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉన్న లారీ ఏదైతే ఉందో ఆ లారీని పట్టేసుకున్నారు పట్టుకోగానే వెంటనే ఆ డ్రైవర్ అక్కడి నుంచి పరార్ మరోవైపు మొత్తం సోదా చేస్తే అందులో నుండి ఈ మారణాయుధాలు బయటపడ్డాయి తుపాకులు మందుగుండు సామాగ్రి బాంబులు అన్ని బయటపడ్డాయి పైన చూస్తే మాత్రం చక్కటి సువాసన కలిగిన మామిడి పండ్లు ఉన్నాయి లోపల చూస్తే మారణాయుధాలున్నాయి పోలీసులు అవాక్ అయ్యారు ఓహో మొత్తానికి ఈ రకంగా జరుగుతుంది అక్రమ రవాణా అంటూ వాటిని సీజ్ చేశారు మొత్తానికి లారీ డ్రైవర్ని పరిగెత్తించైనా పరిగెత్తించైనా మొత్తానికి పట్టేసుకున్నారు మరి అవి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి ఎవరు తీసుకెళ్తున్నారు ఎవరు పంపించారు ఎక్కడికి వెళ్తున్నాయనే విచారణ ఇప్పుడు కొనసాగుతోంది ఏదేమైనా ఇక లారీ డ్రైవర్ దొరికాడంటే మొత్తం తీగ లాగితే డొంక్ అంతా గదిలినట్టు వ్యవహారం అంతా బయటపడుతుంది సో ఆ రకంగా పోలీసులు వీళ్లను ట్రేస్ చేసి పట్టుకున్నారు అది విషయం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి